పోలవరం పై సీఎం జగన్ సమీక్షా సమావేశం ముగిసింది. ప్రాజెక్ట్ నిధులకు సంబంధించిన తాజా పరిణామాలపై మంత్రులు ఇరిగేషన్ అధికారులతో చర్చించారు సీఎం. కేంద్రం 2014 అంచనాలకే ఆమోదిస్తే పరిస్థితి ఏంటన్న దానిపై చర్చించినట్లు సమాచారం. ఈ భేటీకి మంత్రులు అనిల్ కుమార్, బుగ్గన రాజేంద్రనాథ్ హాజరయ్యారు. మీటింగ్ తర్వాత మంత్రులు ఎవరూ స్పందించలేదు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి మా ప్రతినిధి రెహానా, అలాగే అమరావతి నుంచి మా ప్రతినిధి బిఎంఆర్ చంద్రశేఖర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా రెహానా, సీఎం జగన్ అత్యవసర సమావేశం నిర్వహించడానికి కారణాలు ఏంటి? సంతోష్, మనం చూస్తా ఉన్నాం పోలవరానికి సంబంధించి చాలా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటా ఉన్నాయి. పోలవరం రాష్ట్ర విభజన చట్టం ప్రకారం పోలవరం జాతీయ ప్రాజెక్టు, దీనిని నిర్మించే బాధ్యత కేంద్రానిది. అయితే 2014 సమయంలో మనం చూసుకున్నట్లయితే పోలవరం అంచనాలను 2013-14 సంబంధించి కేవలం 20,000 కోట్లకు అంచనా వేయడం జరిగింది. అయితే ఆ తర్వాత అప్పుడున్న టీడీపీ ప్రభుత్వం దీన్ని తామే నిర్మిస్తాము, ఆ నిధులు తమకు ఇవ్వండి అంటూ కేంద్రంతో ఒప్పందం చేసుకుంది. ఆ మేరకు చూసుకున్నట్లయితే నిర్మాణ బాధ్యత అనేది ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. నిధులు మాత్రం కేంద్రం నుంచి వచ్చే పరిస్థితి అనేది ఏర్పడింది. అయితే తాజాగా దీన్ని 2018లో ఈ అంచనాలని, పోలవరం నిర్మాణ వ్యయ అంచనాలని పెంచుతూ, అంటే తుది అంచనాలు 55,000 కోట్లుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రానికి పంపించారు. పోలవరం అథారిటీ కూడా దాన్ని యాక్సెప్ట్ చేసింది. ఈ అంచనాలు కొంచెం సవరించి 747 కోట్లను యాక్సెప్ట్ చేయడం జరిగింది. పోలవరం అథారిటీ అదేవిధంగా కేంద్ర జలవనరుల శాఖ దగ్గర కూడా వెళ్ళింది. అయితే దీన్ని ప్రస్తుతం తాజా పరిణామాలు చూసుకున్నట్లయితే రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నిన్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయిన సందర్భంలో అసలు విషయాలు బయటకు వచ్చాయని ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్నాయి. 2016లోనే రాష్ట్ర ప్రభుత్వము పోలవరానికి సంబంధించిన అంచనాలను 2014 వేసిన అంచనాల ప్రకారమే నిధులు ఇవ్వాలంటూ ఒప్పందం చేసుకుందని నిన్న నిర్మలా సీతారామన్ చెప్పడంతో ప్రస్తుతం ఒక పోలవరం నిధులకు సంబంధించి ఒక లాక్ ఏర్పడినట్టయింది. ఆ లెక్క ప్రకారం చూసుకున్నట్లయితే కేంద్రం కేవలం 20,000 కోట్లు మాత్రమే పోలవరం ఖర్చు కింద ఇస్తుంది. తాజాగా వచ్చిన అంచనాలు చూసుకున్నట్లయితే 47,000 కోట్ల వరకు ఉంది. అంటే గ్యాప్ దాదాపు 27,000 కోట్ల భారం రాష్ట్ర ప్రభుత్వం మీద పడుతుంది. ఇది చాలా ఎక్కువ మొత్తం. ప్రస్తుతం రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఆర్థికంగా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ సమస్యని ఎలా అధిగమించాలి, ఈ పరిస్థితుల్ని అనేది ఇందాక కొద్దిసేపటి క్రితం ఒక అత్యవసర సమావేశాన్ని ముఖ్యమంత్రి జగన్ క్యాంపు కార్యంలో నిర్వహించారు. దీనికి ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్, అదేవిధంగా ఫైనాన్స్ మినిస్టర్ బుగ్గన రాజేంద్రనాథ్, ఇక ఇరిగేషన్ అధికారులు కూడా సమావేశమయ్యారు. ప్రస్తుతం ప్రభుత్వం మీద ఉన్న ఆప్షన్స్ ఏంటి, కేంద్రాన్ని ఏ రకంగా ఒప్పించగలం, ఏ అంశాలను కేంద్రం ముందు పెట్టగలం, ఈ అన్ని అంశాల మీద కూడా కసరత్తు జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్లయితే గతంలో రాష్ట్ర విభజన చట్టం ప్రకారం పోలవరాన్ని నిర్మించే బాధ్యత కేంద్రాన్ని కాబట్టి ఆ రకంగా మనం ఏ రకంగా కన్విన్స్ చేయగలమనే దాని మీద ఎక్కువగా ఫోకస్ చేసినట్టుగా మనకు సమాచారం అందుతుంది. మరిన్ని వివరాలు ఇంకా రావాల్సి ఉంది. సమావేశం తర్వాత మంత్రులతో మాట్లాడే ప్రయత్నం చేసిన సమావేశంలో ఏ అంశాల మీద ఫోకస్ చేశారు, ఏ రకంగా ప్రభుత్వం ముందుకు వెళ్లే పరిస్థితి ఉంది, ప్రభుత్వం ముందున్న ప్రత్యామ్నాయాలు ఏంటి, ఈ వివరాలు చెప్పడానికి నిరాకరించారు. అంటే అధికారికంగా మరికొంత కసరత్తు జరుగుతున్నట్టుగా తెలుస్తా ఉంది సంతోష్. ప్రస్తుత పరిణామాలు చూసుకున్నట్లయితే పోలవరం ప్రాజెక్టు సంబంధించి కేంద్రం కోత విధిస్తే మాత్రం ఇది చాలా రాజకీయ కోణంలో కావచ్చు, అదేవిధంగా ఆర్థిక అంశాల్లో కావచ్చు చాలా కీలక పరిణామంగా మనం పరిగణించాల్సి ఉంటుంది సంతోష్. రెహానా, అయితే ఇంతకు ముందు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో చాలా వరకు ప్రభుత్వం 2021 కంతా పోలవరం పూర్తి చేస్తామంటూ చెప్పింది. అయితే అలాగే ఏ విధంగా ప్రజల్లోకి ముందుకు వెళ్లకుంది, టీడీపీ చాలా అవినీతి చేసింది పోలవరంలో అవినీతి జరిగిందంటూ కూడా టీడీపీపై ఆరోపణలు చేసింది, ఏ విధంగా ముందుకు వెళ్లబోతోంది వైసీపీ? అంటే
ప్రస్తుతం చూసుకున్నట్లయితే మీరు చెప్పినట్లు ఇక్కడ పోలవరం ప్రాజెక్ట్ అనేది తాజా పరిణామాలు కావచ్చు, గతంలో కావచ్చు, ఒక రాజకీయ పరమైన కోణాలు చాలా దీంట్లో కనిపిస్తా ఉంటాయి. గతంలో టీడీపీ ప్రభుత్వము అంచనాల్ని, పోలవరం ప్రాజెక్ట్ అంచనాల్ని భారీ ఎత్తున పెంచింది అనేది అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీ ఆరోపించింది. దీన్ని ఇప్పుడు టీడీపీ దీన్నే ఉపయోగించుకుంటుంది. గతంలో మీరు అంచనాలు పెరిగాయని చెప్పబట్టే ఇవాళ కేంద్రం అంచనాలను తగ్గించి భారీగా కోత విజృంభించిందని చెప్తా ఉన్నారు. అయితే పోలవరం పూర్తి చేస్తామని చెప్పడం అనేది, పూర్తి చేస్తామనేది అటువైపు టీడీపీ కూడా గతంలో చెప్పింది, తాము ఖచ్చితంగా పూర్తి చేస్తామని. ఇటు వైఎస్ఆర్సీపీ కూడా 2021 కి పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ లేకపోతే ప్రభుత్వ వర్షన్ ఏముంది అంటే, గతంలో ఇప్పుడు చంద్రబాబు 2016లో వెళ్లి కేంద్రంతో స్పెషల్ ప్యాకేజ్ లో భాగంగా కేంద్రంతో ఒప్పందం చేసుకోబట్టే ఇవాళ రాష్ట్రానికి ఈ పరిస్థితి వచ్చిందనేది, ఈ గత ఇప్పటి వరకు ఇచ్చిన హామీ ప్రకారం 2021లో పూర్తవడం అనేది ఇప్పుడున్న పరిస్థితులు అయితే సాధ్యం కాదు. ఎందుకంటే కేంద్రం ఫైనాన్స్ సంబంధించి ఇలాంటి డెడ్ లాక్ పెడితే కనుక ఇది చాలా ఖచ్చితంగా ఇప్పట్లో పూర్తయ్యే పరిస్థితి ఉండదు. అదే అంశాన్ని వైఎస్ఆర్సీపీకి సంబంధించి కావచ్చు మంత్రులు చెప్తా ఉన్నారు. ఇంకొక మరొక అంశాన్ని కూడా మంత్రులు తీసుకొస్తున్న మరొక అంశం ఏంటంటే, ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కట్టాల్సిన ప్రాజెక్టుని రాష్ట్ర ప్రభుత్వం తామే కడతామని ఎందుకు తెచ్చుకున్నారు? కమిషన్ల కోసం కక్కుర్తిపడి తీసుకొచ్చారు. అలా తీసుకురాకుండా ఉంటే గనక వ్యయం ఏ స్థాయిలో ఉన్నా 20,000 కోట్లైనా 60,000 కోట్లైనా కూడా కేంద్రమే కట్టి ఉండేది, కట్టి మనకిచ్చి ఉండేది అనేది ప్రభుత్వం చెప్తున్న వాదన. మొత్తంగా చూసుకున్నట్లయితే అధికార ప్రతిపక్షాల మధ్య మరొక రాజకీయ రగడకు ఇది కేంద్రం అయ్యే అవకాశం ఉంది. సంతోష్, ఇది సీఎం జగన్ అత్యవసర సమావేశానికి సంబంధించి మా ప్రతినిధి రెహానా అందించారు. అలాగే కేంద్రం పోలవరం ప్రాజెక్టు నిధులకు పాత అంచనాలని ఆమోదిస్తామంటున్నారు. దీనికి సంబంధించి అమరావతి నుంచి మా ప్రతినిధి పీఎంఆర్ మరిన్ని వివరాలు అందిస్తారు. పీఎంఆర్, దీనికి సంబంధించి రాష్ట ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్లబోతోంది? పాత అంచనాలని ఆమోదిస్తామంటూ కేంద్రం చెబుతోంది, దీనిపై ప్రభుత్వం ఏం చెబుతోంది? అంటే ఇది ఒక్కసారిగా తెర మీదకు వచ్చిన అంశంగా కనిపిస్తుంది. ఎందుకంటే మొన్నటి వరకు చూసుకుంటూ అంటే మనకు అందుతున్న సమాచారం కావచ్చు, అలాగే ఇరిగేషన్ శాఖ, అలాగే రాష్ట్ర ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు మొత్తంగా డిపిఆర్ 2కి ఆమోదాన్ని అతి త్వరలోనే కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలియబోతోంది. దానికి సంబంధించి సుమారుగా 47,725.74 కోట్ల రూపాయలకు సంబంధించిన డిపిఆర్ 2కి సంబంధించిన ఆమోదాన్ని ఇప్పటికే కేంద్ర జలమంత్రిత్వ శాఖ తెలిపింది. దీనికి సంబంధించిన ఆర్థిక మంత్రిత్వ శాఖ కూడా ఆమోదం తెలుపుతుంది. సో ఇక లైన్ క్లియర్ అవుతుందంటే, వాస్తవానికి డిపిఆర్ 2కి సంబంధించిన అంచనాలు రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి 2018 ఆ ప్రాంతాల్లో మార్చి ఆ ప్రాంతాల్లో 50,000కు పైగా డిపిఆర్ 2కి సంబంధించిన అంచనాలను ప్రిపేర్ చేసి పంపించినప్పటికీ అనేక కసరత్తులు జరిగిన మీదట, అలాగే అప్పట్లో 2018లో ఈ డిపిఆర్ 2కి సంబంధించిన అంచనాలు వేసిన సందర్భంలోనే మసూదుకి సంబంధ ఎవరైతే ఉన్నారో నిపుణుల కమిటీ మసూద్ నిపుణులైన అప్పటి కేంద్ర ప్రభుత్వం ఏదైతే పంపించిందో మసూద్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ కూడా దీనికి సంబంధించిన అనేక అభ్యంతరాలను లేవనెత్తింది. సో ఈ నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి డిపిఆర్ 2 ఆమోదానికి సంబంధించి దాదాపు 2 ఏళ్ల పాటు కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో దాదాపు గత ప్రభుత్వంతో పాటు ఈ ప్రభుత్వం కూడా డిపిఆర్ 2 ఆమోదానికి సంబంధించి పెద్ద ఎత్తున కేంద్రం మీద ఒత్తిడి తీసుకొస్తున్న నేపథ్యంలో ఎట్టకేలకు 47,000 కోట్ల రూపాయలకు పైగా డిపిఆర్ 2కి సంబంధించిన ఆమోదం త్వరలోనే తెలిపే అవకాశాలు ఉన్నట్లుగా ఆర్థిక మంత్రిత్వ శాఖ కూడా క్లియరెన్స్ ఇచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకునే దిశగా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతున్న తరుణంలో ఉన్నట్టుండిగా ఒక్కసారిగా ఆర్థిక మంత్రిత్వ శాఖ మళ్లీ మూలాల్లోకి వెళ్లిన పరిస్థితి కనిపిస్తోంది. గతంతో చూసుకుంటా అంటే గతంలో ఏదైతే 2013-14 అంచనాల ప్రకారం 20,391.61 కోట్ల రూపాయలకు అప్పట్లో అంచనా ఏదైతే వేసుకున్నారో దానికి ఆమోదం తెలపడం, సో దీని ప్రకారం చూసుకుంటా అంటే మొత్తంగా ఇప్పటి వరకు వివిధ సందర్భాల్లో కేంద్రం నుంచి చెల్లింపులు వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతమైతే కేవలం ఈ పాత అంచనాల ప్రకారం చూసుకుంటా ఉంటే కేవలం 4,000 కోట్ల రూపాయల మాత్రమే ఇక ఏపీకి ఇవ్వాల్సి వస్తుంది. సో ఈ నేపథ్యంలో పునరావాసం అనేది ప్రధానమైన ఇబ్బందిగా రాష్ట్ర ప్రభుత్వానికి పోలవరం విషయంలో ఉంటుంది. కాబట్టి పోలవరం ప్రాజెక్టు అంశానికి సంబంధించి పునరావాసానికి సంబంధించిన ప్యాకేజీ దాదాపు 30,000 కోట్ల రూపాయల మేరకు ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రధానంగా చూసుకుంటా అంటే గత ఎన్నికల సందర్భంలో కావచ్చు, ఆ తర్వాత కావచ్చు, అటు సీఎం జగన్మోహన్ రెడ్డి అలాగే మంత్రి ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ కూడా పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన వ్యవహారం ఎంత ముఖ్యమో దానికి సంబంధించిన ఏదైతే పునరావాస ప్యాకేజీకి సంబంధించి అలాగే బాధితులకు సంబంధించిన అందాల్సిన పునరావాసం కూడా అత్యంత కీలకమైన అంశంగా ఉంటుంది. కాబట్టి దానికి రెండింతల ప్రాధాన్యత ఇస్తామని చెప్పి చాలా స్పష్టంగా గతంలో
జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రకటించిన నేపథ్యంలో దాదాపు 30,000 కోట్ల రూపాయల మేర వ్యవహారం అంతా కూడా పునరావాసం ప్యాకేజీకి సంబంధించిన అంశం మీద ఉంటుంది. సో దీని కారణంగానే మొత్తం పోలవరం ప్రాజెక్టు అంచనా పునరావాసంతో కలుపుకుని 50,000 కోట్లకు పైగా చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం మళ్లీ మూలాల్లోకి వెళ్లిన కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కేవలం 20,000 కోట్ల రూపాయలకు మాత్రమే గతంలో అంచనాలు ఏదైతే ప్రిపేర్ చేశామో దానికి ఆమోదం తెలుపుతాం. ఇప్పటికే వివిధ సందర్భాల్లో చెల్లింపులు చేశాం కాబట్టి ఇక మిగిలిన 4,000 కోట్ల రూపాయలు మాత్రమే అందజేస్తే సరిపోతుందన్న లెక్కలు చెప్పడం ద్వారా కొంత ఒక విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి షాక్ కలిగించే అంశంగానే కనిపిస్తుంది. ఈ మొత్తం ఎఫెక్ట్ ఖచ్చితంగా పోలవరం నిర్మాణం మీద ఖచ్చితంగా పడే సూచనలు కనిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని ఏ విధంగా ఒప్పిస్తుందన్న అంశానికి సంబంధించే ప్రధానంగా ఇక్కడ ప్రధానమైన అంశంగా కనిపిస్తుంది. ఇటు మరొక వైపు చూసుకుంటుంటే రాజకీయంగా కూడా ఒకవైపు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న వైసీపీ మీద ఆరోపణలు గుప్పిస్తుంది. అలాగే వైసీపీ కూడా తెలుగుదేశం పార్టీ గత ప్రభుత్వం చేసిన తప్పిదాల కారణంగానే పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్రం ఈ విధంగా అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంది. ఆ పాపమే ఇప్పుడు పోలవరాన్ని వెన్నాడుతుంది అన్న దిశగా కామెంట్లు చేస్తున్నారు. నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారం కేంద్రం రాష్ట్రంలో నెలకొన్న అంశాలను బేస్ చేసుకుని కేంద్రం అడ్వాంటేజ్ తీసుకున్న పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ మొత్తం వ్యవహారాన్ని ఏ విధంగా ట్యాకిల్ చేస్తుందనేది ఆసక్తికరమైన అంశంగా కనిపిస్తుంది. ప్రస్తుతానికి మనకందుతున్న సమాచారం మేరకైతే చాలా స్పష్టంగా పోలవరం ప్రాజెక్టు అథారిటీకి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కూడా ఒక నోటును పంపించింది. దాని ప్రకారం చూసుకుంటామంటే గతంలో 2013-14 అంచనాలు 20,000 కోట్ల రూపాయలకు మేర అప్పట్లో అంచనాలు ఏదైతే రూపొందించాయో ఆ అంచనాలకు ఆమోద ముద్ర వేసే దిశగా ఏపీ ప్రభుత్వాన్ని కూడా ఒప్పించాల్సిందిగా పీపీఐకి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక నోటు పంపించినట్లుగా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఈ అంశాన్ని ట్యాకిల్ చేస్తుంది, కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ఒప్పిస్తుంది అనేది మాత్రం చాలా ఉత్కంఠతను కలిగిస్తున్న అంశంగా కనిపిస్తోంది. సంతోష్.